హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రిస్కొండ బీచ్ కి వెళ్తున్నాం. మా కిషోర్ మాయ్ తోని ప్రెజెంట్ మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి మనకి రిస్కొండ 20-25 మినిట్స్ పడుతుంది బైక్ లో. ఇప్పుడు మనం నోటల్ డౌన్ దిగుతున్నాం. ఈ లెఫ్ట్ కు ఉన్నది తాజ్ హోటల్, రైట్ కు ఉన్నది నోటల్. ఇది డైరెక్ట్ గా బీచ్ కనెక్ట్ అవుతుంది. ఆ బీచ్ దగ్గర నుండి మనం లెఫ్ట్ తీసుకుని వస్తే ఇక్కడ మనకు ఆర్కే బీచ్ జంక్షన్ వస్తుంది. అందులో వినే ఉంటారు, ఆర్కే బీచ్ అంటే చాలా ఫేమస్ వైజాగ్లో. ఈ రోడ్ డైరెక్ట్గా రుసుకొండ బీచ్ వెళ్తుంది. అలా రుసుకొండ దాటుకొని మనకి కళింగ భీమిలీ బీచ్కి వెళ్తుంది. చూడండి రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వైజాగ్ బీచ్ రోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్నింగ్ ఇయండి, ఈవినింగ్ అయితే వైజాగ్ ఇటీస్ ఇక్కడికి వచ్చే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఇవి ఇంతకుముందు ఉండేవి కాదు, ఇప్పుడు రీసెంట్గా వేశారు వీటిని. ఇది వేసిన తర్వాత డే టైం కూడా ఇక్కడ స్టే చేయడం కుదురుతుంది, ఎందుకంటే అంతకుముందు ఎండ చాలా ఎక్కువ ఉండేది, డే టైం వచ్చేవాళ్ళం కాదు బీచ్కి అసలు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆక్వా స్విమ్మింగ్ పూల్. ఇది ఈ ఆక్వా స్విమ్మింగ్ పూల్ ప్రస్తుతానికి మూతపడింది, ఎందుకంటే ఈ కోవిడ్ కారణంగా పాండమిక్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది స్మారక చిహ్నం, ఇది అంటే విక్టరీ మాన్యుమెంట్, ఇండో పాక్ వార్ ఉంది కదా 1971. ఇదే మన స్పోర్ట్స్ బైక్ ఆక్వా. ఇది ఒక కన్వెన్షన్ హాల్. మనకి బీచ్ రోడ్లో భీమిలీ వెళ్తుంటే, భీమిలీ లేదా రుసుకొండ వెళ్తుంటే మనకి బీచ్ రోడ్లో లెఫ్ట్కి వస్తుంది. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసేది ఒక 1.5 ఇయర్ బ్యాక్, చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. కైలాసగిరి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కైలాసగిరి, కైలాసగిరి హిల్ ఇది. మీకు చూడండి అక్కడ లెటరింగ్ కనిపిస్తుంది కైలాసగిరి అని చెప్పి. ఇది కైలాసగిరి రోప్వే. ఇది ఇక్కడ ఉండి మనకి డైరెక్ట్గా హిల్ మీదకి తీసుకెళ్తుంది. ఇది 100 or 200 ఛార్జ్ చేస్తారు, మర్చిపోయాను. ట్రై చేయొచ్చు ఒకసారి, ఎందుకంటే అక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది కిందకి చూస్తే. అక్కడ మనకి ఆ లాంగ్లో కనిపిస్తుంది కదా షిప్ ఒకటి బీచ్లో, అది బంగ్లాదేశ్ వాళ్ళది. అప్పుడు సైక్లోన్లో దాని యాంకరేజ్ ఏదో ఫెయిల్ అయిపోయి ఇక్కడికి కొట్టుకొచ్చిందనమాట. ఇంకా దాన్ని తీయలేదు, మళ్ళీ అక్కడే ఉన్నది. కొంతమంది ఏమంటున్నారంటే దాన్ని ఎగ్జిబిషన్ పెడతారు ఇక్కడ, హోటల్ ఏదో చేస్తారంటున్నారు. అలగ్గా చేసినట్లయితే వైజాగ్కి మళ్ళీ ఇంకొక టూరిస్ట్ అట్రాక్షన్ రెడీ అయినట్టే. ఇక్కడ బీచ్ రోడ్లో డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్గా ఏదో హైవేలో వెళ్ళినట్టు 100 or 120 కొడితే ఇంకా మరి డైరెక్ట్ దిగిలేయడం, లేకపోతే మరి టపా కట్టేయడమే. కాబట్టి ఎక్స్ట్రాలు తప్పకుండా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి వైజాగ్ జూ, మనం ఇదిగో మన అనకాన్ని కనబడుతుంది వైజాగ్ జూ. వైజాగ్ జూ మెయిన్ గేట్ ఇది. ఇక్కడ మనకు కనిపిస్తుంది బేలీఫ్ అని చెప్పి ఒక రిసార్ట్ టైప్, చాలా బాగుంటుంది. లోపల స్విమ్మింగ్ పూల్ అది ఉంటుంది. ఇది రీబూట్ అని రెస్టారెంట్, జస్ట్ రెస్టారెంట్ ఇది, ఇక్కడ రిసార్ట్ ఏమి ఉండదు. బాగుంటాయి అక్కడ రీబూట్లో ఫుడ్ కూడా బాగుంటుంది. ఇది ఇస్కాన్ టెంపుల్, బీచ్ రోడ్లో ఉంటుంది డైరెక్ట్గా, ఇంకా బీచ్కి ఆపోజిట్లో ఉంటుంది వైజాగ్. వైజాగ్లో ఇస్కాన్ టెంపుల్ ఇది. ఇది ఎప్పుడు నుండో కడుతున్నారు, కొన్ని సంవత్సరాలు బట్టి కడుతున్నారు, కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మరి ఎప్పటికి కంప్లీట్ అవుద్దో కూడా తెలియదు. ఇదిగో ఇది దాని ఆర్చ్, ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా పెద్ద టెంపుల్, మరి ఇప్పటికే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ రిసార్ట్స్ కూడా అంతే, మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ రిసార్ట్స్ కూడా అంతే. ఎప్పుడో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మధ్యలో ఆగిపోయింది, మరి ఏంటో రీజన్ మనకి తెలియదు. రుసుకొండ వచ్చేసాం. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కొండ పక్క నుండి వెళ్ళాలి రుసుకొండ బీచ్కి. మనకి ఇప్పుడు లెఫ్ట్లో ఉండేది గీతం కాలేజ్ క్యాంపస్, ఇది గీతం యూనివర్సిటీ. ఇప్పుడు మన వెనక్కి కనబడుతుంది మనకి గీతం కాలేజ్, వైజాగ్ గీతం కాలేజ్ అంటాం కదా. వెనకాల కనబడుతుంది మనకి గీతం కాలేజ్ క్యాంపస్ ఇది. ఇది గీతం కాలేజ్ మెయిన్ గేట్, గీతం యూనివర్సిటీది. ఈ మధ్య దాన్ని కొట్టేశారు గవర్నమెంట్ వాళ్ళు, అంటే అక్రమం కట్టడం అని చెప్పేసి ఏదో గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని చెప్పి ఆ మెయిన్ గేట్ అది కొట్టేసేదన్నమాట, అందుకే అలా కనిపిస్తుంది. లేకపోతే ఇంతకుముందు చాలా బాగుండేది ఆ గేట్ అది. ఇది రుసుకొండ బీచ్కి వెళ్ళేవే. మనం వైజాగ్ నుండి భీమిలీ వెళ్తుంటే రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది రుసుకొండ బీచ్కి. రుసుకొండ దగ్గర ఈ రైట్కి ఉంటుంది. ఇది ఒక రోడ్ నుండి ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది అంతే.
అక్కడ నుండి మనం రైట్కి తీసుకుంటే 200 మీటర్స్ అలా ఉంటుంది రోడ్ దగ్గర నుండి. ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది, చూసుకోండి ఆ బీచ్ అది. ఇంతకుముందు ఒక కొండ చూపించాను కదా, ఆ కొండ పక్క నుండి రుసుకొండ బీచ్కి వెళ్ళాలని చెప్పి. ఆ కొండకి ఇవతల వైపు అక్కడ మొత్తం కాటేజెస్ ఉంటాయి అక్కడ, అవన్నీ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించినవి. అక్కడ నుండి కూడా వ్యూ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది వ్యూ అక్కడ నుండి. ఫైనల్లీ ఇది రుసుకొండ బీచ్. ఈరోజు పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు, ఎందుకంటే ఈరోజు ఆదివారం కూడా కాదు, అంటే మెయిన్ సాటర్డే సండే అయితే ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుంది. వీకెండ్స్ అయితే వీక్ డేస్లో నార్మల్గానే ఉంటుంది. ఇది వాచ్ టవర్. ఇది ఇక్కడ స్విమ్మర్స్ ఉంటుంది అన్నమాట, గజయతగాళ్ళు అంటారు కదా వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇక్కడ నుండి వాచ్ చేస్తుంటారు. కొంతమంది దోళశకమ్మలు ఉంటారు కదా, బీచ్లోకి వెళ్ళొద్దు అని చెప్పినా ఎంత చెప్పినా వినని దోళశకమ్మలు ఉంటారు, వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఇక్కడ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇది బీచ్లో ఎప్పుడైనా సరే మనకి స్విమ్మింగ్ రానప్పుడు మన హిప్ లెవెల్కి దాటి వెళ్ళకూడదు. వెళ్ళామంటే చెప్పలేం, అది అక్కడ ఉండే వాటర్ లెవెల్ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. ఒక్కొక్కసారి కెరటాలు పెద్ద వస్తే వచ్చే అంటే కొట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళని కాపాడడానికి అక్కడ మనకి స్విమ్మర్స్ ఉంటారు, వాళ్ళు లైఫ్ గార్డ్స్ అంటారు వాళ్ళని. వాళ్ళైనా సరే ఒక లెవెల్ వరకే కాపాడగలరు, మరీ లోపలికి వెళ్ళిపోతే ఎవరే కాపాడలేరు, ఎందుకంటే ఇది స్విమ్మింగ్ పూల్ కాదు కదా, ఎక్కడ ఉంటాడో కరెక్ట్గా చూసి తెచ్చేయడానికి. ఇక్కడ మునిగిపోయి అక్కడ విజయనగరం జిల్లా భోగాపురం బీచ్లో బాడీలు దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సముద్రంలో స్నానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఎంజాయ్ చేయాలి, మితిమీరితే మాత్రం ఇంకా సీన్ అయిపోయినట్టే. ఇక్కడ యాక్చువల్లీ రుసుకొండ బీచ్లోని ఇంతకుముందు పారాగ్లైడింగ్ అది ఉండేది, ఒక మోటార్ పారాషూట్కి ఒక మోటార్ ఉండి అలా గాల్లో తీసుకెళ్తారు కదా, అదొకటి పెట్టారు. కానీ కోవిడ్ కారణంగా మళ్ళీ దాన్ని తీసేసారు. ఇప్పుడు ఆ గుర్రం ఒకటిని, ఇదిగో ఈ బండి ఒకటి తప్ప ఇంకేం లేవు ఇక్కడ. ఈ కొబ్బరి బొండాలు మాత్రం ఉన్నాయి, కావాలంటే కొబ్బరి బొండాలు నీళ్ళు తాగేసి వెళ్ళిపోవడమే రుసుకొండ వచ్చి. ప్రజెంట్ అయితే ఏం లేవు, ఎటువంటి అడ్వెంచర్స్ గేమ్ కానీ ఏ స్పోర్ట్స్ కానీ ఏం లేవు. ఈ పక్కన దుకాణాలు ఒకటి, ప్లాస్టిక్ బొమ్మలు అది అమ్మే దుకాణం. కాకపోతే బీచ్ కాబట్టి కొబ్బరి బొండం మీద ఒక 20 రూపాయలు, బొమ్మ మీద ఒక 20 రూపాయలు వేసి దొబ్బుతారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ప్రజెంట్ అయితే రుసుకొండ బీచ్కి వద్దామంటే ఏదో బీచ్ ఎంజాయ్ చేద్దామని రావాలి, తప్పితే ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ గేమ్స్ ఏమైనా ఆడద్దాం అనుకుంటే మాత్రం బొక్క, ఎందుకంటే ఇక్కడ ఏం లేవు. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో ఈవినింగ్ అయితే మొత్తం చాలా ఫుడ్ స్టాల్స్, ఫుడ్ ట్రక్స్ అవి ఉంటాయి. ఏమైనా మంచి ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు, మంచి స్పైసీ ఫుడ్ ఉంటుంది. నేను ఒకసారి ఫుడ్ బ్లాగ్ చేస్తాను ఇక్కడికి వచ్చి, ఫుడ్ అది ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను మొత్తం ఒక 4-5 స్టాల్స్లో. ఇది ఇంతకుముందు నేను మీకు చెప్పిన బంగ్లాదేశ్ సిపే ఇటు నుండి వెళ్ళినప్పుడు చూపించాను కదా, దీన్ని కూడా ఏదైనా మంచి టూరిజం స్పాట్ చేస్తే దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా రుసుకొండ వ్లాగ్, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందమైన లోకం.